మీ కందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పాడు కానీ 9 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఇయాల తెలంగాణ బంగారు తెలంగాణ కాలేదు కానీ ఇయాల తెలంగాణ పొందల గడ్డ తెలంగాణగైంది ఇయాల తెలంగాణ పెంచు చాపల తెలంగాణ అయింది ఇయాల కేసీఆర్ దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 అని అంటున్నాడు అవును మేము కూడా అదే అంటున్నాం 3000 వైన్ షాపులు 60000 బెల్ట్ షాపులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవు తెలంగాణకు ఒక టాంగ్ పట్టు ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో 60000 బెల్ట్ షాపులు నిర్మించి లక్షలాది మంది యువకులను 12 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ కూడా టాంగ్ పట్టును తయారు చేయడానికి కంకణం కట్టుకున్నాడు అందుకే 4 నెలల వరకు ఇంకా వైన్ షాపులు ఉన్నా ఇయాల కొత్తగా అప్లికేషన్లు పిలిచి వైన్ షాపులు ఇస్తున్నా అని చెప్పి ఇయాల అప్లికేషన్లు పిలిస్తే 120000 వైన్ షాపుల కోసం అప్లికేషన్లు వచ్చినాయి 2500 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టిండు ఇయాల చంద్రశేఖరరావు ఇయాల చంద్రశేఖరరావు వ్యవహారం చూస్తుంటే కోకపేటలో బుద్ధివెల్లో రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా దళితుల అసైన్మెంట్ భూములు ఉన్నా గిరిజన పోడు భూములు ఉన్నా అవి గుంతుకొని తెగనమ్ముకొని కావాల్సిన కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఇచ్చి పారిపోయే ఆలోచన చేస్తుంది ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఔటరింగ్ రోడ్ వేస్తే ఇవాళ 100000 కోట్ల రూపాయల విలువైన 6500 ఎకరాల ఔటరింగ్ రోడ్డును 158 కిలోమీటర్ల ఔటరింగ్ రోడ్డును ఇవాళ 7300 కోట్లకు తెగనమ్మి చివరికి భూములు అమ్ముకున్నాడు వైన్ షాపులు అమ్ముకున్నాడు ఎక్కడ చూసినా ఇవాళ రోడ్డు కూడా అమ్ముకునే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది చంద్రశేఖరరావు వచ్చినాక తెలంగాణకు వచ్చింది ఏందంటే దళితుల భూములు గిరిజనుల భూములు గుంజుకొని అమ్ముకుంటుండు కాంగ్రెస్ పార్టీ చేసిన రోడ్లను తెగనమ్ముకుంటుండు ఇవాళ కేసీఆర్ కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నాడు నేను సూటిగా సవాలు విసిరదలుచుకున్న కేసీఆర్ కు శ్రీశైలం నాగార్జున సాగర్ కల్వకుర్తి భీమా నెచ్చంపాడు కోల్సాగర్ శ్రీరామ్ సాగర్ ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది నీకు దమ్ముంటే వస్తావా నాగార్జున సాగర్ కట్టింది నాగార్జున సాగర్ కట్ట మీద కూర్చొని చర్చ చేద్దాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది 50 ఏళ్ళు ఇస్తాయని అంటుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నువ్వు అమ్ముకున్న ఔటరింగ్ రోడ్డు మేమేసినాం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేం కట్టినాం ఇవాళ నీ కొడుకు సెల్ఫీలు దిగుతున్న శిల్పారామ మేం కట్టినాం ఇవాళ కనిపిస్తున్నా గాంధీ భవన్ ఎదురుగున్న ఈ మెట్రో రైల్ కాంగ్రెస్ పార్టీ కట్టింది హైదరాబాద్ కు తాగడానికి నీళ్లు కష్టమైతే కృష్ణా జలాలు గోదావరి జలాలు హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది సన్నాసి నువ్వు కావాలంటే చరిత్ర తిరిగి చూడు ఇవాళ ప్రాజెక్టులు గాని ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను ఇవాళ గచ్చిబౌలిలో తెచ్చి హైటెక్ సిటీని అభివృద్ధి చేసి ఇవాళ ఐటీ పార్కులను కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఇవాళ వాటి ఆదాయమే ఇవాళ రాష్ట్రంలో ఇవాళ ఆదాయం వచ్చి నీ ప్రభుత్వం నడుస్తుంది ఇవాళ 9 ఏళ్ళ 10 ఏళ్ళ 17.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు 22.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నువ్వు అప్పు తెచ్చినావు కాళేశ్వరంలోనే 140000 కోట్లతో టెండర్లు పిలిచి 100000 కోట్లు దిగమింగినావు ఇవాళ కాళేశ్వరం పూర్తయిందా ఒకవేళ కాళేశ్వరం పూర్తయితే మేము సవాలు విసురుతున్నాం మేమందరం వస్తాం మీడియా మిత్రులను తీసుకొని ఎక్కడెక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు ప్యాకేజ్ 9 ప్యాకేజ్ 21 ప్యాకేజ్ 22 కామారెడ్డిలో సిరిసిల్లలో నిజామాబాద్ రూరల్ లో నేనే స్వయంగా యాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేసినప్పుడు పెండింగ్ ప్రాజెక్టుల దగ్గరికి ఎక్కడికక్కడ పనులు ఆగిపోయిన దగ్గరికి నేనే స్వయంగా పోయి చూపించిన ఇవాళ ప్రాజెక్టులు పూర్తి కాకుండా సిరిసిల్లలో ఉన్న 9వ ప్యాకేజ్ పూర్తి కాలే నిజామాబాద్ లో 21వ ప్యాకేజ్ పూర్తి కాలే కామారెడ్డిలో ఇవాళ ఈ సన్నాసి కామారెడ్డిలో ఎమ్మెల్యే పోటీ చేస్తా అంటుడు 22వ ప్యాకేజ్ కామారెడ్డిలో పనులు పెండింగ్ ఉన్నాయి మా సెప్పిరెడ్డి గారు మేము అందరం పోయి పనులను పరిశీలించి వచ్చినాం ఇవాళ కామారెడ్డిలో నువ్వు గోదావరి కాళేశ్వరం ద్వారా నీళ్లు తెచ్చినవా నీళ్లు తెస్తేనే కామారెడ్డి అసెంబ్లీలో నువ్వు ఓట్లు అడగాలి క
కాబట్టి ఇయాల మిత్రులారా పేదల కానాడు కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఇందరమ్మిల్ని ఇచ్చింది ఈ సన్నాసి 10 ఏళ్ళల 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలే ఆయల్ల 10 ఏళ్ళల 25 లక్షల మంది పేదలకు ఇందరమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇయాల ఏ ఊరికి పోయినా ఇందరమ్మ ఇల్లు ఉన్నాయి నేను సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా ఏ ఊర్లల ఇందరమ్మ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లల మేము ఓట్లు అడుగుతాం నువ్వు ఏ ఊర్లైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావో ఆ ఊర్ల మేము ఓట్లు అడగం నువ్వే అడుగు ఇందరమ్మ ఇల్లు ఉన్న కాడ ఓట్లు నువ్వు అడగొద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న కాడ ఓట్లు మేము అడగం ఈ సవాల్కు సిద్ధంగా ఉన్నవా అని ఆ సన్నాసి నేను అడుగుతున్నా ఒకవేళ అదే నీకైతే నువ్వు ఈ సవాల్ను స్వీకరించు అప్పుడు నీ పార్టీకి డిపాజిట్ వస్తే చూద్దాం ఇయాల ఎక్కడ చూసినా ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఆయల్ల నిధులు నియామకాలు అని చెప్పి ఇయాల నియామకాలు ఎక్కడికి పోయినాయి ఇయాల ఎవరికి పేదలకు నియామకాలు జరగలే నీళ్ళేమో జగన్ రెడ్డి ఆంధ్రకి తీసుకుపోయిండు నిధులేమో మెగా కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు నియామకాలేమో కేసీఆర్ వాళ్ళ ఇంట్లో కొడుకు బిడ్డ అల్లుడు అందరికి సుట్టపోలు అందరికి పదవులు వచ్చినాయి నియామకాలు వచ్చినాయి కానీ నిరుద్యోగ యువకులకు ఎవరికి కూడా నియామకాలు రాలేదు అందుకే మిత్రులారా ఇయాల మీరు ఆలోచన చేయండి మన్నటి వరకు ముందుగోళ్ళు కమ్యూనిస్టులతో కలిసి నడిచిన కమ్యూనిస్టులతో నా పొత్తు మేము కమ్యూనిస్టులం కలిసి ఇయాల ఈ రాష్ట్రంలో బీజేపీకి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా పార్టీ పోటీ చేస్తామన్నాడు ఢిల్లీకి పోయిండు మోడీని కలిసిండు అమిత్ షాతో సీకత ఒప్పందం చేసుకుండు వచ్చి ఇడ కమ్యూనిస్టులకు పింగనామాలు పెట్టిండు మన పొత్తులో కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని చెప్పినావు మునుగోళ్ళ మద్దతు తీసుకున్నావు మరి పొత్తులో కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వకుండా ఏకపక్షంగా ఎందుకు నువ్వు ఇవాళ సీట్లు ప్రకటించినవని నేను అడుగుతున్నా అంటే బీజేపీతో నీ పొత్తు ఖాయమైంది కాబట్టి కమ్యూనిస్టులను కరివేపాకుల వాడుకొని వదిలేసినావు అందుకే మిత్రులారా ఇవాళ పెద్దలు చంద్రశేఖర్ గారు బీజేపీని వదిలి కేంద్రంలో అధికారంలో ఉన్న కాళేశ్వరం ఏటీఎం గా మారింది లక్ష కోట్ల దోపిడీ జరిగిందని ఇవాళ పదే పదే నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా అన్నారు నువ్వు చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి చేవెళ్లలో చంద్రశేఖర్ గారు అడిగారు అమిత్ షా మీటింగ్ లో ఎందుకు చర్యలు తీసుకోలే ఇవాళ మీరు టిఆర్ఎస్ ఇచ్చే లంచాలకు మరిగి ప్రొటెక్షన్ మనీ తీసుకొని కేసీఆర్ అవినీతిని మీరు కాపాడుతారు అందుకే ఇవాళ పెద్దలు చంద్రశేఖర్ గారు బీజేపీ టిఆర్ఎస్ ఒక్కటే అయిపోయినాయి బీజేపీ టిఆర్ఎస్ బాయ్ బాయ్ ఇక వాళ్ళతోని తెలంగాణకు కొంచెం ఫైదా నయ్యే అని ఇవాళ అందుకే ఆ పార్టీలను వదిలి ఇవాళ చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది అందుకే మిత్రులారా బీజేపీలోకి పోయిన వాళ్ళందరికీ భ్రమలు తొలగింది వాళ్ళిద్దరు ఒక్కటే అని మేము ముందు చెప్తే వాళ్ళు నమ్మలే ఇవాళ వాస్తవం తెలిసింది ఆలోచన చేస్తారు కేసీఆర్ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే ఏకైక కాంగ్రెస్ ప్రత్యామ్నాయం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు ఒక్క అవకాశం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అని ప్రజల్ని మనం అడుగుతున్నాం అందుకే ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ పార్టీలో మోసాన్ని వాళ్ళిద్దరు బంధం ఫెవికల్ బంధం అని తెలిసి ఆ పార్టీలు వదిలి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండ్రు ఇదే విధంగా గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్తను కలవండి ప్రతి తలుపు తట్టండి ప్రతి గుండెకు చేరండి ప్రతి వాళ్లకు వివరించండి బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం ఒక్కటే ఇవాళ వాళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ ను ఓడించాలని కుట్ర చేస్తుండ్రు బీజేపీ టిఆర్ఎస్ ఎంఐఎం ను ఓడగొట్టాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇవాళ పేదోళ్ల పార్టీ పేదోళ్ల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే మిత్రులారా మీరందరూ ఊర్లో పోతే అడగొచ్చు అయ్యా పట్నం పోయిండ్రు కాంగ్రెస్ లో చేరిండ్రు చంద్రశేఖర్ రావు సార్ కు చంద్రశేఖర్ సార్ కు అడుగు అప్పించారు మరి మాకేందని పేదోళ్ళు అడుగుతారు ప్రతి కార్యకర్త గీడికి వచ్చిన వాళ్ళకి నేను నా మాటగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలను నేను చెప్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి సంవత్సరం తిరిగే లోపల
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నీ నిరుద్యోగులతో భర్తీ చేస్తాం సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు డబ్బా ఇల్లు వద్దు అన్నాడు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడిపోయినావు కానీ 150 కదల ప్రగతి భవన్ పెద్ద గడి కేసీఆర్ కొచ్చింది పేదోళ్లకు కేసీఆర్ ఇల్లు ఇవ్వలే అందుకే ఇల్లు లేని ప్రతి పేదవాడికి పెళ్లి చేసుకున్న ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా పేదలకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాదు పేదలు కల్తీ లిక్కర్ తోట లేకపోతే వయసు మీద పడి ఆరోగ్యం దెబ్బతింటే ఇవాళ ప్రభుత్వం వైద్యం అందించే పరిస్థితులు లేదు అందుకే రాజీవ్ ఆరోగ్యశ్రీ బలోపేతం చేసి 5 లక్షల రూపాయలతోని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాం ఇదే కాకుండా ఇవాళ మా ఆడబిడ్డల సిలిండర్ 1200 రూపాయలు అయింది వాళ్ళకి కష్టమవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 500 రూపాయలకి సిలిండర్ వాళ్ళ ఇంటికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇదే కాకుండా ఇవాళ పెన్షన్ మన సూర్యాపేటలో మాట్లాడుతుండు కేసీఆర్ అక్కసెల్లగాక్తుండు మేము 2000 ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తాం అంటూ ఎక్కిస్తారని కేసీఆర్ నువ్వు 80,000 పుస్తకాలు చదివిన అన్నావు కదా 2004 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ఇస్తా అన్నది ఇచ్చిన మాట నిలబెట్టుకొని 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరింది రైతుల మీద ఉన్న వేలాది కేసులను రద్దు చేసింది తెలంగాణ ఇస్తామన్నాం తెలంగాణ ఇచ్చి తీరినాం ఇవాళ అందుకే 4000 రూపాయలు మనం ఇస్తాం పెన్షన్ అనగానే కేసీఆర్ గుండెల్లో రైలు పరిగెత్తి పెన్షన్ వచ్చే వాళ్ళందరూ కాంగ్రెస్ కు ఓటేసి ఇందిరమ్మ రాజ్యం తెస్తారని ఆయన సర్వేలో తేలింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తెస్తున్నాడు అందుకే ఇంటింటికి వెళ్ళి మన అమ్మల్ని అక్కల్ని పెద్దమ్మల్ని పేదోళ్ళందరికీ చెప్పండి పెన్షన్ వచ్చేటోళ్లకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 4000 రూపాయలు పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చి పేదవాళ్ళను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రేపు 26 నాడు పెద్దలు గడ్డం ప్రసాద్ గారి నేతృత్వంలో కేవల ప్రజాకర్తన మనం సభను ఏర్పాటు చేసుకున్నాం 26 తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు కేవల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించాలి కేవల గడ్డ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రత్యేకం కేవలల ఏ కార్యక్రమం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అందుకే పెద్దల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు 26 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తుండు ఈడుకొచ్చిన వేలాది మంది కార్యకర్తలు 26 తారీఖు నాడు సాయంత్రం సేవలకు 4 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి చంద్రశేఖర్ గారిని వారి మిత్ర బృందాన్ని నవీన్ రాములు చాలా మంది చేరిండ్రు వాళ్ళందరినీ కూడా పార్టీలకు సాదరంగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే ధన్యవాదాలు సోదరులారా.